హైవ్యూస్ మొన్న రోజా మీద బండార సత్యనారాయణ మూర్తి అని చెప్పేసి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇండెత్ మనం వెళ్ళదు, జస్ట్ ఒక లైన్ చెప్పి టాపిక్లోకి వెళ్దాం. ఏమని, ఆమె బ్లూ ఫిల్మ్ యాడ్ చేసింది, ఇంకా నాన్న రకాలుగా అన్నాడు. అప్పుడు ఆమె రోజా బాధపడుతూ, బ్లూ ఫిల్మ్ యాడ్ చేసి బ్లూ ఫిల్మ్ యాడ్ చేస్తుంది అంటున్నారు, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఆడదానికి నచ్చింది చేయొచ్చు అని చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పాక మీకేంటి ఇబ్బంది అని చెప్పేసి ఆమె, ఇంకా దాంతో కొంతమంది క్లారిటీ వచ్చేసింది. మేబీ ఇంకా ఆమె ఏం చేస్తే ఆమె ఇష్ట ప్రకారం చేసిందే కదా, ఈయన దగ్గర స్టూడియో నుండి ఆయన బయట పెడతాడు, దానివల్ల కూడా తప్పేం లేదు కదా అన్నట్టుగా కొంతమంది డిసైడ్ అయిపోయి ఒకటి సైలెంట్ అయిపోయారు. బట్ నేనైతే ఒకటే చెప్పాను, అలా మాట్లాడితే కరెక్ట్ కాదులే, ఏ మాటకి ఆ మాట వైసీపీలో ఎవరు అనుకుంటే ఈమెను ఎందుకు అంటారంటే ఆమె గతంలో మాట్లాడే మాటలు అట్లా ఉన్నాయి. అండ్ ఆమెకి ఎవరైతే సపోర్ట్ వస్తున్నారో, ఖుష్బు, రాధిక, మీనా, రమ్యకృష్ణ, వీళ్ళు ఒకసారి గతంలో రోజు ఏం మాట్లాడిందో చూసుకుంటే బాగుండేది, ఇప్పుడు అన్నోసం సపోర్ట్ ఇచ్చి ఇబ్బంది పడ్డారు బాబు అన్నాను. ఒక అక్కడ అయిపోయింది అనుకున్నాం. ఇప్పుడు సామాన్య ప్రజనకం ఉంటారే వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారండి. నిజంగా ప్రజల్లో ఇంత గొప్ప చైతన్యం వచ్చేందుకు అభినందించాలి. వాళ్ళు ఎక్కడ రోజా తప్పబడతల్లా. ఏమన్నారంటే, కరెక్ట్ అమ్మ రోజా, నిజమే స్త్రీకి తనకు నచ్చింది చేయొచ్చని సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది, అవునా, గుడ్. నిన్ను ఎవరు ఏమన్నది, ఇంకా నువ్వు సినిమాలు యాడ్ చేసింది, ఎలా యాడ్ చేసింది, ఏం చేసింది, ఎవరు క్వశ్చన్ చేయదు. రైట్, అలాగే ఉంచమ్మా. ఏమ్మా, పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు అని మీరంటే, నాలుగు పెళ్ళిళ్ళు అని జగన్ అంటాడు, మరి ఇంకో పెళ్ళి ఎవరు ఉన్నాయో మాకు తెలియదు. మరి ఆ మూడు పెళ్ళిళ్ళమ్మా, ముందు రెండు పెళ్ళిళ్ళమ్మా, విడాకులు ఇచ్చా కదమ్మా, విడాకులు చిరంజీవి ఏమన్నా ఇప్పించాడమ్మా, నాగబాబు ఏమన్నా దగ్గరుండి ఆ విడాకులు ఇచ్చేస్తున్నాను పోయిండి అని చెప్పేసి అన్నాడమ్మా. కోర్టులే కదమ్మా, కోర్టుల్లో లీగల్గా చట్టబద్ధంగా విడాకులు తీసుకుని ఆ తర్వాత వివాహం చేసుకున్నాడు. నీకు నచ్చిన పని చేసుకుంటూ ఉండటాన్ని ఎవరూ క్వశ్చన్ చేయకూడదు, ఎందుకంటే కోర్టులు నీకు చెప్పే కాబట్టి. దానివల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బంది ఉన్నా క్వశ్చన్ చేయకూడదు, ఎందుకంటే కోర్టులు నీకు చెప్పే కాబట్టి. పవన్ కళ్యాణ్ వాళ్ళు ఊరికి ఇబ్బంది లేదు, ఆయన ఫ్యామిలీ దాని లైఫ్ మూవ్ అయిపోతూ ఉన్నాడు. అండ్ కోర్టు లీగల్గానే అన్ని విడాకులు అవన్నీ తీసుకుని పద్ధతిగా ఆయన వేలు ఆయన వెళ్తున్నాడు. అయినా సరే దానివల్ల రాష్ట్రానికి ఇబ్బంది, దేశానికి ఇబ్బంది, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఇబ్బంది అని మీరు మాట్లాడుతుంటే మేము మాత్రం చూస్తూ ఉండాలా, లేదంటే మీరు మాట్లాడుతుంటే మీ అభిమానులు చప్పట్లు కొడుతూ ఉండాలా, భజన చేస్తూ ఉండాలా, అండ్ పిచ్చ పిచ్చ పోస్టులు పెడుతూ ఉండాలి. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి సీఎంఏ, లీగల్గానే చంద్రబాబు అక్కడ జగన్మోహన్ రెడ్డి సారీ లీగల్గానే పవన్ కళ్యాణ్ అక్కడ విడాకులు తీసుకొని ఉన్నాడే. అండ్ ఆడవారి విషయంలో ఆచితూచి మాట్లాడుతుంటే పాలకులు కూడా అడ్డదిడ్డగా మాట్లాడుతూ ఉంటే ఆమె వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్ చైర్మన్స్ కనీసం ఆమె నోరెత్తడం లేదే. మరి ఈరోజు నీ విషయంలో వచ్చేసి ఒకలాగా, ఆయన విషయంలో వచ్చేసి ఒకలాగా కోర్టులు ఏమైనా చెప్పాయమ్మా, చెప్పమ్మని చెప్పేసి క్వశ్చన్ చేస్తా అన్నారు. సో యాజ్ ఎ జర్నలిస్ట్ నేను మీ ముందు ఉంచుతుంది కూడా అదే, వీళ్ళు లీగల్గా ఏది చేసినా సరే కరెక్ట్ అని అంటున్నప్పుడు అవతల లీగల్గా ఏది చేసినా సరే అది అదే కరెక్టే కదా, మరి అది ఎందుకు తప్పు అవుతుంది ఇక్కడ, ఒకసారి వయసు ఆలోచించుకోవాలి.